అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం పలికిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి, సెక్రటరీ రాంబాబు గారికి, ట్రెజరర్ నాయుడు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడాను నా అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడ సుదీర్ఘంగా మాట్లాడక రాలేదండి, నాకు కొన్ని కార్యక్రమాలు అప్ చెప్పారు, వాటిని అనౌన్స్ చేయడం కోసం వచ్చాను, కొన్ని ఏమో ప్రజెంట్ చేయడం కోసం వచ్చాను. బట్ ఏమైనా సరే, మీ సమక్షంలో ఎప్పుడున్నా సరే నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నాకు అత్యంత దగ్గరైన మనుషులతో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అందుకు ఈరోజు అదే ఫీలింగ్ నాకు, నా కుటుంబ సభ్యులని. ఈ హెల్దీ ఫీలింగ్ మీ మీద నాకు కలగటానికి జనరల్గా, ఎందుకంటే జర్నలిస్ట్ అనేసరికి ఎక్కడో కొంచెం ఒక రకమైన ఇదిగా ఉంటుంది. బట్ మీరంటే నాకు మాత్రం నా బిగినింగ్ కెరీర్ నుంచి కూడాను ఒక రకమైన మంచి సంబంధం ఏర్పడటానికి, ఇనీషియల్గా నేను కలిసినటువంటి కొందరు జర్నలిస్టులు ఏర్పరిచినటువంటి ఇంప్రెషన్, నాకు మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయానికి అది నాంది పలిగింది. అంటే నేను ప్రాణం ఖరీదు సినిమా చేస్తున్న టైంలో ఒక ఫోటోగ్రాఫ్ ఎవరు నేస్తే బాగుంటుందని కోరుకున్న తరుణంలో, నా గురించి ఏదైనా ఒక ఆర్టికల్ వస్తే బాగుంటుందన్న తరుణంలో ఒక జర్నలిస్ట్ మెడ్రాస్లో నా గురించి రాశాడు. చాలా ఆనందపడిపోయాను, ఎంతో ఒక ఉద్వేగానికి లోనైపోయాను. వెంటనే ఆ జర్నలిస్ట్కి పిలిచి థ్యాంక్స్ చెప్పి, ఉత్త థ్యాంక్స్ కాదు, ఏదైనా ఇస్తే బాగుంటుందని. అప్పట్లో నాకున్న డబ్బుల్లో నెలకి ఒక 1000 రూపాయలు వచ్చింది, ఇద్దరు సినిమాల్లో వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఒక 100 200 తీసి ఆయన చేతిలో పెడితే, ఆయన అసలు వెంటనే చేయడానికి తీసుకున్నాను, డబ్బు కోసం కాదండి రాసింది, మీలాంటి ఆర్టిస్టులకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, అది మా బాధ్యత అండి, చాలా బాగా చేశారన్నారు. అది టీ నగర్ ఆంధ్ర క్లబ్ దగ్గర, అప్పుడు ఇంకా సినిమా పూర్తిగా బయటికి రాలేదు, షూటింగ్ జరుగుతున్న సమయం, ప్రాణం ఖరీదు. ఆ వ్యక్తి పసుపులేటి రామారావు. ఆ రోజు నుంచి మొన్నటి వరకు స్వర్గస్థులయ్యేంత వరకు అతనితో నా అసోసియేషన్ వెరీ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. అతను ఏర్పరిచిన అభిప్రాయం ఎంటైర్ మీ ఫెటర్నిటీ మీద, జర్నలిస్టుల మీద నాకు అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. డబ్బులు తీసుకున్నట్టు సంతోషం, ఇక్కడ నేను థ్యాంక్ఫుల్గా ఇచ్చాను, దానికి సంతోషంతో తీసుకున్నారనేది తప్పేం కాదు, కానీ తీసుకోకుండా ఉండటం అనేది నాకు లేదు, చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. అండ్ ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది, ఆ గౌరవం ఇప్పటికీ ప్రతి ఒక్కరి మీద నాకు ఉండటానికి అది నాంది పలికింది. దానికి నేను ఎప్పుడు జీవితాంతం పసుపులేటి రామారావు గారు గుర్తుంచుకుంటుంటాను. ఆ తర్వాత సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు నా జీవితంలో నాకు ఎన్నో టిప్స్ తోటి నన్ను, నా నటనని, నా నట జీవితాన్ని సక్రంగా సరిచేసిన వాడు ఉన్నారు, గుడిపూడి శ్రీహరరావు గారు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, నందగోపాల్ గారు, ఇలాంటి వాళ్ళందరితో నా సెట్లో కూర్చొని నేను సుదీర్ఘంగా మాట్లాడుతుండేవాడిని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో వాళ్ళు షేర్ చేసుకుంటుంటే చాలా ఆసక్తిగా వింటుండేవాడిని, ఎన్నో నేర్చుకున్నాను కొన్ని ఎన్నో విషయాలు. అండ్ హెల్దీ జర్నలిజం ఏమిటనేది వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. అంటే ఒకసారి ఒక సినిమాలో సితార్లో రివ్యూస్ రాస్తుండేవారు ఈయన, గుడిపూడి శ్రీహరరావు గారు. కొంచెం హార్ష్గా అనిపిస్తుంది ఆ పదజాలం అది, కానీ ఒక టీచర్ స్టూడెంట్కి చెప్పినట్టుగా అనిపిస్తుంటుంది. నా విషయంలో ఆయన చేసింది చాలా బాగా చేస్తాడు, చాలా స్పీడ్ పెంచాడు తన ఇది, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నీ చేశాడు, తన నటన దీంతో డ్యాన్స్తో ఫైట్తో రాస్తూ మాట వచ్చేసరికి ఏంటి స్పీడ్గా మాట్లాడతాడు, ఏమి మాట్లాడాడు మనం అర్థం చేసుకోలేక నెక్స్ట్ పదం వచ్చేస్తుంది, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, ఆ స్పీడ్ తగ్గించుకోవాలి, నటనలో స్పీడ్ ఉండొచ్చు కానీ మాటలో స్పీడ్ ఉండకూడదు అంటూ ఆయన రాసిన మాట. అప్పటిదాకా నేను స్పీడ్గా మాట్లాడతాను, ఒకసారి రోల్ అవుతుంటాయి అని నాకు అర్థం కాదు, తెలియలేదు నాకు. ఆయన పిలిచాను సెట్కి, సరే మీరు అన్నారు ఇట్లాగా అంటే, మీరు ఆలోచించి ఒకసారి చూడండి, మనం మాట్లాడే మాట మందు మన చెవికి వినిపించాలి, ఆ తర్వాత ఇతరులకి, అది మీకు వినపడుతుందా లేదా, అది అర్థమవుతుందా లేదా అనేది అన్నప్పుడు నాకు కరెక్టే కదా, ఒకసారి చెప్పేయాలి డైలాగ్ అనే తొందరపాట్లో ఒకసారి మాట స్పీడ్గా మాట్లాడేస్తుంటాం. అది మైండ్లో పెట్టుకున్నప్పుడు నన్ను నేను స్థిమితపరచుకోవడానికి, నన్ను నేను కొంచెం ఆగి నిదానించి ఆ డైలాగ్ చెప్పడానికి దోహదపడింది. దానికి గుడిపూడి శ్రీహరరావు గారు, ఇట్లాగా నందగోపాలరావు గారు, అసలు జర్నలిజం ఏంటి ఎలా ఉండేది ఆయన చెప్పుకుంటూ వచ్చేవారు. ఇలాగా మీ జర్నలిస్టులు అందరితో నాకు చక్కటి సత్సంబంధాలు ఏర్పడాయి. ఈ రోజున ఆ గౌరవార్థం
ఆ ఇష్టంతో ప్రేమతో నా ఇంటికి వచ్చి ఆహ్వానించగానే ఎస్ చెప్పండి మీకోసం ఏం చేయాలి చెప్పండి అన్నాను. అదే గౌరవంతో 24 క్రాఫ్ట్స్కి నేను సీసీసీ పెట్టినప్పుడు అదే అవసరం కలిగినటువంటి మన జర్నలిస్ట్ సోదరులు కూడా ఇందులో కలుపుదాము, వాళ్ళు వేరేగాను మనం ఓన్లీ 24 క్రాఫ్ట్స్లో లిమిటెడ్ పెట్టుకోకూడదు, అందరూ మనవాళ్ళే అంటూ మిమ్మల్ని అందరం కూడా అందులో కలిపి ఎంతోమంది మ్యాక్సిమం అవసరార్థులకి, అందరికీ అవసరం లేకపోయినా మ్యాక్సిమం అవసరం ఉన్న వాళ్ళకి, బయటికి అన్నీ ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళటం కోసంగా ఈరోజున మన శ్రీను కానివ్వండి, అలాగే కొంతమంది ఇతర ఫ్యాన్స్ కానీ వీళ్ళందరినీ మొబైల్ చేసి వాళ్ళందరి ద్వారా ఇళ్ళకి అందించే అవకాశం నేను నాకు భగవంతుడు ఇచ్చేట్టు చేశాను. సో ఇలాగ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా సరే నేను మీతో ఉంటాను, మీకోసం ఉంటాను. అలాగే హెల్త్ కార్డ్స్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి హెల్త్ కార్డ్స్ వచ్చినప్పుడు అవి కూడా మీకు అందరికీ ఎక్స్టెండ్ చేసేలాగా ఆ ప్రయత్నంలో నా వంతు సహాయం నేను చేయగలిగాను. దాని నుంచి కొంతమంది లబ్ధి పొంది ఈరోజు చెప్తున్నారు, మాకు చాలా కలిసి వచ్చిందని చెప్తున్నారు. ఈరోజున మీకు మీరుగా ఒక అసోసియేషన్ స్ట్రాంగ్ చేసుకుంటూ స్ట్రెంగ్ చేసుకుంటూ ఈరోజున ఈ హెల్త్ కార్డ్స్ అనేవి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మీరు ఇవ్వటం, పెద్ద మొత్తంలో మీరు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు 3 ల్యాక్సా లేకపోతే 15 ల్యాక్సా 25 ల్యాక్సా అనేది ఆయా కేటగిరీలో మీరు ఇవ్వటం అనేది చాలా పెద్ద సహాయం అది. అండ్ దీని గాను మేము ఇచ్చింది చాలా తక్కువ, గురించి జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం గాను అవసరం చూడ మేము ఉన్నామని మీకు చిన్న ఒక సపోర్ట్ అని తప్ప యాక్చువల్ మేము చేసింది తక్కువ, చేయాల్సింది చాలా ఉంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే డెఫినెట్ చేస్తాం. ఇంకా తలసాని శ్రీనివాస యాదవ్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు, మాకున్నటువంటి దీంట్లో మేము చేస్తున్న సినిమాలకి లేకపోతే మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ల దగ్గర సినిమాకి 1 లక్ష రూపాయలు మీకు ఇవ్వండి అనే సలహా నాకు చాలా బాగా నచ్చింది. అది మనం కంటిన్యూ చేద్దాం, నా ఉంతు ప్రయత్నం కానీ టనీలు కానీ వాళ్ళ ఇవన్నీ కూడా చేయడానికి మా వంతు ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అండ్ ఇక్కడ ఈ సందర్భంలో ఇంకా సుదీర్ఘంగా నా ఇది స్పీచ్ లేకుండా ఇక్కడ నాకేంటంటే రాబోయే రోజుల్లో ఫర్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన జర్నలిస్టులు ఫిలిం అవార్డ్స్ అన్నది చేయాలని మా కోరిక ఉంది. అండ్ ఇది ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయలేదు. అండ్ ఇది ఒక ఆంధ్ర తెలుగు సినిమాలకే కాకుండా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో ఇతర లాంగ్వేజెస్ను కూడా కలుపుకొని అది చేయటం కోసంగా ఆయా లాంగ్వేజ్ జర్నలిస్టుల్ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ సంవత్సరం అంటే ఈ నవంబర్ నుంచే హోప్ఫుల్లీ ఈ అవార్డ్స్ ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఈ అవార్డ్స్ ఇచ్చారా ఎంకరేజ్ చేయాలని, అది చాలా మంచి కార్యక్రమం అది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఈ విభజన జరిగిన తర్వాత దాని ముందు నుంచి కూడాను ఎవరికి ఏ అవార్డ్స్ నంది అవార్డ్స్ కానీ వేరే రకమైన అవార్డ్స్ ఏది లేకుండా పోయింది, రకమైనటువంటి చెప్పాలంటే అవార్డ్స్ విషయంలో నిరాదరణ గురయింది. అలాంటి చోట మీరు ప్రత్యేకించి వాళ్ళందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అవార్డ్స్ ఇవ్వడానికి మీరు పూనుకున్నారు, అది కూడా సౌత్ ఇండియా స్థాయిలో. అది చక్కగా సక్సెస్ అవ్వాలని, దానికి ఎలాంటి పేరు పెట్టారు ఏమిటి అని తెలియదు కానీ నా మీరు ద్వారా. సో ఈరోజున మన ఈ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వారు సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఫిలిం ఫెస్టివల్ సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అంటూ నిర్ణయించారు. అది చాలా శుభపరిణామం, మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుందని, ఇతర లాంగ్వేజెస్ నుంచి కూడా అందరూ ముందుకు వస్తారని. అండ్ ఇది ముందు తీసుకెళ్లే దిశగా ఇనీషియల్గా నా వంతు సపోర్ట్ ఏం కావాల్సిన నేను ఇస్తానని, నేను మీ వెనకాల ఉంటానని, మీకు అన్నకాల అన్నదాన్ని అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను పిలిచి ఈ హెల్త్ కార్డ్స్ అందరికీ ఇవ్వటం అన్నది నాకు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని మిగిలించినటువంటి ఈ కార్యక్రమం. మరొకసారి నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఏమొచ్చా సరే ఒక ఫోన్ కాల్ ఇవే, ఒక మెసేజ్ ఇస్తే చాలు, మా ఇంటి తలుపు మీకోసం తెరిచే ఉంటాయి. రండి ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్.